వెల్కమ్ టు మూడ్ ఆఫ్ ద ఏపీ, దిస్ ఇస్ సతీష్. ఏపీలో రెండోసారి అధికారం చేపట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఇందుకోసం అవసరమైన వ్యూహాలను రచిస్తూ పలు కీలక మార్పులు చేపడుతున్నారు. Y0 175 అంటున్న జగన్ రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో మార్పులు చేస్తున్నారు. ఇటు పార్లమెంట్, అటు అసెంబ్లీ నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జీలు నియమిస్తూ ఎన్నికల వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటివరకు ఇన్ఛార్జీల మార్పు పేరిట 3 జాబితాలు విడుదల చేశారు సీఎం. వీలైనంత వరకు అసంతృప్తులను బుజ్జగిస్తూ మార్పులు చేర్పులు చేపడుతున్నారు. రాజకీయ సామాజిక సమీకరణాలతో పాటు అభ్యర్థుల బలాబలాలను బేరీజు వేస్తూ ఎంపిక ప్రక్రియ చేపడుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 59 చోట్ల ఇన్ఛార్జీలు మార్చారు. ఇందులో 9 ఎంపీ స్థానాలుంటే 50 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం చేపట్టాలన్న ప్రణాళికతో ఉన్న జగన్ చాలా చోట్ల అభ్యర్థులను మారుస్తున్నారు. ఇప్పటివరకు 23 చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు కూడా నిరాకరించారు. ఆయా స్థానాల్లో కొత్త అభ్యర్థులను సైతం ప్రకటించారు. మరోవైపు 3 ఎంపీ స్థానాల్లో కూడా అభ్యర్థులను మార్చారు జగన్. ఓవరాల్గా 23 సిట్టింగ్లను పూర్తిగా పక్కన పెట్టారు. వాళ్ళకి ఎక్కడ స్థానచలనం లేదు, టికెట్లు కూడా కేటాయించిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఓవరాల్గా ఈ 3 జాబితాలను మనం తీసుకున్న తర్వాత 23 మంది సిట్టింగ్లకు సీట్లు కలంతయ్యాయి. అలాగే ఎంపీలకు సంబంధించి కూడా కొన్ని ఆ తరహా వాతావరణం ఉంది. ఎందుకు ఇలా జరిగింది? కొత్త అభ్యర్థులను ఎందుకు తేవాల్సి వచ్చింది? సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చింది? దానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? మార్పు వెనక మర్మం ఏంటో ఇప్పుడు ఎనాలిసిస్ ద్వారా చూద్దాం. మార్పులు చేర్పులతో ఇప్పటివరకు ప్రకటించిన 3 జాబితాల్లో 23 మంది సిట్టింగ్లకు టికెట్ గల్లంతైపోయిన వాతావరణం కనిపిస్తోంది. అలాగే ఎంపీల పరంగా కూడా కొన్ని మార్పులు చేశారు. దారితీసిన పరిస్థితులు ఏంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా నియోజకవర్గాల వారీగా చూద్దాం. ముందుగా మనం చూస్తే ఒక్కొక్క నియోజకవర్గం మనం చూస్తే ఎక్కడెక్కడ సిట్టింగ్లను పూర్తిస్థాయిలో పక్కన పెట్టేశారని చూస్తే, జ్యోతుల చంటిబాబు గోదావరి జిల్లాకు సంబంధించి, తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి జగ్గంపేట శాసనసభ్యుడు జ్యోతుల చంటిబాబు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. గత ఎన్నికల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద విజయం సాధించారు. ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యే అయినప్పుడు కూడా ఆయన్ని పక్కన పెట్టారు. ఒకటి, సర్వేలు కొంత అనుకూలంగా లేకపోవటం, అక్కడ నియోజకవర్గంలో పార్టీ నాయకుల నుంచి, కింద స్థాయి నాయకుల నుంచి, అలాగే మండల స్థాయి ప్రజాప్రతినిధుల నుంచి కొంత వ్యతిరేకత ఉన్న నేపథ్యంలోనే జ్యోతుల చంటిబాబును పక్కన పెట్టారన్న చర్చ జరుగుతోంది. అయితే ఇక్కడ కూర్పు మార్పుల్లో భాగంగా ఎవరిని తెచ్చారో ఒకసారి చూద్దాం. తోట నరసింహాన్ని ఇక్కడ జగ్గంపేటకి ఈసారి అసెంబ్లీ ఇన్ఛార్జిగా ప్రకటించారు. అసెంబ్లీ ఇన్ఛార్జిలే రేపు పొద్దున్న పోటీ చేసే అభ్యర్థులని స్వయాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలే ఈ మార్పులు చేర్పులు జాబితాలు ప్రకటిస్తున్నప్పుడు చెప్పారు. కాబట్టి ఈసారి జగ్గంపేట నుంచి చిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ప్లేస్లో తోట నరసింహం ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. మరి ఎవరు ఈ తోట నరసింహం ఎందుకు ఇక్కడ తెచ్చారన్న చర్చ మనం చూస్తే, అటు జ్యోతుల చంటిబాబు, తోట నరసింహం ఇద్దరు కూడా కాపు సమాజవర్గానికి చెందిన వాళ్ళే. అయితే జ్యోతుల చంటిబాబు సంబంధించి మనం ఇందాకలు అనుకున్నట్టుగా కొంత సర్వేలు ప్రతికూలంగా ఉన్న వాతావరణమే ప్రధానంగా ఎఫెక్ట్ చూపించింది అన్నది అక్కడ జరుగుతున్న చర్చ. ఎమ్మెల్యే పనితీరుపైన, ఎమ్మెల్యే వ్యవహార తీరుపైన ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కారణంగానే కొత్త అభ్యర్థిని అక్కడ తేవలసి వచ్చింది అంటున్నారు. అంటే అభ్యర్థిని అయితే మార్పు చేశారు, కానీ రాజకీయాలకు తోట నరసింహం కొత్త కాదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన మంత్రిగా పనిచేశారు. అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి తోట నరసింహం ఎంపీగా కూడా పోటీ చేశారు. గత ఎన్నికల్లో అటు తోట నరసింహంకి సంబంధించి అటు ఎమ్మెల్యే కానీ ఎంపీ టికెట్ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆఫర్ చేసినప్పటికీ అప్పుడు ఆయన తీవ్ర అనారోగ్యానికి గురైన వాతావరణంలో తోట నరసింహం భార్య తోట వాణికి పెద్దాపురం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించింది. అయితే అప్పుడు పెద్దాపురం నుంచి పోటీ చేసిన అప్పటి హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప చేతిలో తోటవాణి ఓడిపోయారు. ఈసారి మళ్ళీ అదే కుటుంబానికి తోట నరసింహం జగ్గంపేట నుంచి అవకాశం ఇచ్చారు. ఈసారి జగ్గంపేట నుంచి తోట నరసింహం పోటీ చేయబోతున్నారు. అయితే జ్యోతుల జంటిబాబు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టాన నిర్ణయాన్ని, సీఎం జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తామని చెప్పారు. బట్ నియోజకవర్గంలో అయితే ఒక చర్చ జరుగుతోంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్న జ్యోతుల సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టాన నిర్ణయాన్ని, సీఎం జగన్ నిర్ణయాన్ని నేను స్వాగతిస్తాను, శిరసావహిస్తానని బయటికి జ్యోతుల చంటిబాబు చెప్తున్నప్పటికీ, ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉండి త్వరలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్న సీనియర్ నేత జ్యోతుల నెహ్రూకి జ్యోతుల చంటిబాబు సమీప బంధువే. అంటే వాళ్ళిద్దరూ కూడా గతంలో తలపడిన వాతావరణం ఉంది. తలపడినప్పుడు ఎవరు రాజకీయం వాళ్ళు చేసుకున్నా లోపాయకారంగా ఆయన జ్యోతుల నెహ్రూకు సహకరించవచ్చు, సమీప బంధువే కాబట్టి సహకరించవచ్చు అన్న ఒక టాక్ అయితే నడుస్తోంది. మరి అది ఎంతవరకు నిజం తెలియాలంటే మన ఎన్నికల వరకు ఆగాల్సిందే. ఇప్పటివరకు జ్యోతుల చంటిబాబుకు ఇంకా వేరే నియోజకవర్గం కూడా కేటాయించలేదు. ఈసారి దాదాపు ఆ టికెట్ లేనట్టే. మరి జ్యోతుల చంటిబాబు తోట నరసింహం విజయానికి ఏ విధంగా కృషి చేస్తారనేది మనం వేచి చూడాల్సిన అంశం. నెక్స్ట్ చూద్దాం. అలాగే పర్వత ప్రసాద్ ప్రతిపాటు నియోజకవర్గం సంబంధించి ప్రస్తుతం ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. పర్వత ప్రసాద్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్పులు చేర్పుల్లో భాగంగా
ఆ పక్కన పెట్టింది. ప్రతిపాడు నుంచి మరి పర్వత ప్రసాద్ ప్లేస్లు ఈసారి ఎవరు పోటీ చేయబోతున్నారో ఒకసారి చూద్దాం. పర్వత ప్రసాద్ ప్లేస్లో వరుపుల సుబ్బారావు ఈసారి ప్రతిపాడు నుంచి పోటీ చేస్తున్నారు. వరుపుల సుబ్బారావుకు ప్రతిపాడు అనేది కొత్త కాదు. 2014 ఎన్నికల్లో ఇదే ప్రతిపాడు నియోజకవర్గం నుంచి వరుపుల సుబ్బారావు విజయం సాధించారు. అయితే గత ఎన్నికల్లో వరుపుల సుబ్బారావుకు సంబంధించి కొంత సర్వేలు ప్రతికూలంగా ఉన్న నేపథ్యంలో వరుపుల సుబ్బారావును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పక్కన పెట్టి పర్వత ప్రసాద్కు అవకాశం ఇచ్చింది. పర్వత ప్రసాద్ విజయం సాధించారు. కానీ ఈసారి పర్వత ప్రసాద్కు అదే పరిస్థితి ఎదురైంది. సర్వేలు పూర్తిగా ప్రతికూలంగా ఉన్న వాతావరణం, నియోజకవర్గంలో పార్టీ నేతల నుంచి సమన్వయం కొరవడం అనేది ప్రధాన కారణాలతో పర్వత ప్రసాద్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఇక్కడ పక్కన పెట్టింది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే, వరుపుల సుబ్బారావుతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి స్వయాన మనవరాలు కావటం ఇక్కడ మనం ఆలోచించదగ్గ అంశం. ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న టీడీపీ నేత వరుపుల రాజ మధ్యలో గుండెపోటుతో మరణించడంతో ఆయన భార్యకు ఈసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అక్కడ అవకాశం ఇవ్వబోతున్నారు. ఎందుకంటే ఆమె ఇన్ఛార్జ్గా ఉన్నారు కాబట్టి. ఇప్పుడు వరుపుల సుబ్బారావు మనవరాలతోనే పోటీ పడబోతున్నారు ఇక్కడ ప్రతిపాడుకు సంబంధించి. నెక్స్ట్ చూద్దాం. పెండం దొరబాబు, పిఠాపురం సిట్టింగ్ శాసనసభ్యుడిగా ఉన్న పెండం దొరబాబును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పక్కన పెట్టింది. ఈసారి పూర్తిగా పక్కన పెట్టేసిన సిట్టింగ్లో ఈయన ఒకరు. ఈయనకి ఎక్కడ స్థానం కూడా కల్పించలేదు. అలాగే మీకు స్థానచలనం ఈ నియోజకవర్గాన్ని చేస్తామన్న హామీ కూడా ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో పెండం దొరబాబు ఇప్పటికే జనసేనకు టచ్లో వెళ్ళినట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే జనసేన నుంచి కూడా ఆయనకు స్పష్టమైన హామీ లభించలేదు అంటున్నారు. ఎందుకంటే పిఠాపురం అనేది హాట్ సీటు, జనసేన బలంగా కోరుకుంటుంది. అలాగే లేటెస్ట్గా మనం చూస్తే ముద్రగడ పద్మనాభం తనయుడు గిరిబాబు అటు జనసేనలో చేరబోతున్నారన్న వార్తల నేపథ్యంలో ఖచ్చితంగా ముద్రగడ తనయుడు గిరిబాబు పిఠాపురం సీటుపై కన్నేశారన్న చర్చ జరుగుతోంది. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్గా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పెండం దొరబాబును పక్కన పెట్టడం ఎక్కడ ఛాన్స్ లేదని కరాఖండిగా చెప్పిన వాతావరణం ఒకటైతే, కాకినాడ ఎంపీగా ఉన్న వంగ గీతాన్ని తీసుకొచ్చి పిఠాపురం సంబంధించి ఇప్పుడు అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియమించింది. ఆల్రెడీ ఒక రెండో జాబితాలోనే ఆ ప్రకటన కూడా అఫీషియల్గా వచ్చేసింది. అయితే ఇక్కడ వంగ గీతను ఎందుకు తెచ్చారంటే దీనికి కూడా ఒక పొలిటికల్ రీజన్ ఉంది. 2009 ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ప్రజారాజ్యం నుంచి ఇదే పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి వంగ గీత విజయం సాధించారు. వంగ గీతకు సంబంధించి పూర్తిగా బంధుత్వం ఎక్కువగా ఉంది. అలాగే ఇక్కడ కాప్ సామాజ వర్గం ఓట్లు అధిక సంఖ్యలో ఉన్న నేపథ్యంలో వంగ గీతను పిఠాపురం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి రంగంలో దించుతోంది. పెండం దొరబాబును పక్కన పెట్టింది. ప్రధానంగా సర్వేలు కొంత వ్యతిరేకత అనేది కారణాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ చెప్తోంది. ఫైనల్గా చూస్తే మనకి పిఠాపురం శాసనసభ్యుడు పెండం దొరబాబును పక్కన పెట్టారు. ఆయన స్థానంలో కాకినాడ ఎంపీ వంగ గీత ఈసారి పిఠాపురం నుంచి రంగంలో దిగబోతున్నారు. పెండం దొరబాబుకి ఎక్కడ ఆ ఛాన్స్ ఇవ్వలేదు. నెక్స్ట్ చూద్దాం. కొండేటి చిట్టిబాబు, పి గన్నవరం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం కొండేటి చిట్టిబాబు శాసనసభ్యుడిగా ఉన్నారు. కొండేటి చిట్టిబాబును పక్కన పెట్టారు. ఎలాంటి హామీ కూడా ఇవ్వలేదు. కొండేటి చిట్టిబాబుకు సంబంధించి గత ఏడాది నుంచి ప్రచారంలో ఉంది అక్కడ అభ్యర్థిని మారుస్తారని, కొంత జిల్లా నాయకత్వంతో సరైన సమన్వయం లేమనేది ప్రధాన కారణంగా చూపుతున్నారు. ప్రధానంగా అటు సోషల్ ఈక్వేషన్స్ అంటే అటు సమీకరణాలు యాంగిల్ ఒకటి, అంతకుమించి ప్రధానంగా దాదాపు ఒక 5 సర్వేల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అలాగే ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధారపడారు అంటున్నారు. ఐపాక్ సర్వేతో పాటు ముంబైకి సంబంధించిన ఏజెన్సీతో మరో 2 రిగరస్ సర్వేస్ చేయిస్తున్నారు. అలాగే 2 లోకల్ సంస్థలతో సర్వేలు చేయిస్తున్నారు. 5 సర్వేల సమాహారంగానే కీలక నిర్ణయాలు కొన్ని తీసుకుంటున్నారనే చర్చ ఆ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే చాలామంది అభ్యర్థులను పూర్తి స్థాయిలో మొత్తం కోణంశకంగా పరిశీలించి వడపోత చేసే అభ్యర్థులను మారుస్తున్నారనేది పార్టీ నేతల నుంచి వస్తున్న సమాచారం. దీంట్లో భాగంగా ఈసారి పి గన్నవరం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి కొండేటి చిట్టిబాబును పక్కన పెట్టారు. మరి కొండేటి చిట్టిబాబు స్థానంలో ఈసారి ఎవరు పోటీ చేయబోతున్నారు మనం చూద్దాం. విప్పర్తి వేణుగోపాల్ ప్రస్తుతం జడ్పీ చైర్మన్గా ఉన్నారు. విప్పర్తి వేణుగోపాల్కు తొలిసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి అవకాశం ఇచ్చింది. పి గన్నవరం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కొండేటి చిట్టిబాబుకి ఎక్కడ స్థాన అవకాశం కల్పించలేదు. ఓవరాల్గా మనం చూస్తున్నప్పుడు ఈ 3 జాబితాల్లో అవుట్ అయిన 23 మంది ఎమ్మెల్యేల్లో కొండేటి చిట్టిబాబు ఒకరు. ఆయనకి ఎక్కడ కూడా ఇంకో ప్లేసు అంటే ఎంపీగా కానీ ఇంకో స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఛాన్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు. పూర్తిగా పక్కన పెట్టేసినట్టే ఈసారి పి గన్నవరం నుంచి విప్పర్తి వేణుగోపాల్ పోటీ చేస్తున్నారు. నెక్స్ట్ చూద్దాం. మల్లాది విష్ణు, ఇది కొంత ఇంట్రెస్టింగ్ అంశమే. విజయవాడ సెంట్రల్ నుంచి ఉన్న
సీనియర్ పొలిటీషియన్ మల్లాది విష్ణు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం మల్లాది విష్ణును ఇక్కడ పక్కన పెట్టారు. అయితే మల్లాది విష్ణు లాంటి సీనియర్ నేత జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అయినప్పుడు కూడా మల్లాది విష్ణుకి వేరే అసెంబ్లీ స్థానం కూడా ఇక్కడ కేటాయించలేదు. అలానే ఎక్కడైనా ఇంకా ఎంపీ అభ్యర్థుల పరిశీలనలో ఉన్నారంటే అది కూడా లేదు. అంటే ఒక రకంగా మల్లాది విష్ణును పూర్తిగా పక్కన పెట్టారు. ఖచ్చితంగా ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితులు, కొంత సర్వేలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. పోటీ చేస్తే ఓడిపోతారు. అలానే మీకు సామాజిక వర్గ ఈక్వేషన్స్లో భాగంగా వేరే సీట్ ఇచ్చే వాతావరణం లేదు కాబట్టి మీరు సమయంతో మా పార్టీ నిర్ణయాన్ని అర్థం చేసుకోండి, స్వయంగా సీఎం జగనే చెప్పారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మేము అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తామని చెప్పారంటున్నారు. అయితే ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం పైన మల్లాది విష్ణు ఎక్కడ బహిరంగంగా ఎక్కడ మాట్లాడలేదు. మరి మల్లాది విష్ణు కాంగ్రెస్ పార్టీకి టచ్లో ఉన్నారని ఒక వర్గం అయితే ప్రచారం చేస్తోంది, వైఎస్ షర్మిలకు టచ్లోకి వెళ్లారని ఒక వర్గం ప్రచారం చేస్తుంది. ఒక వర్గం మాత్రం ఆయన గుమ్మరంగా ఉన్నారు, కొంత అసంతృప్తిని వ్యక్తం చేసినప్పటికీ ఆయన ఏ పార్టీ నేతలతో టచ్లో లేరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉన్నారని మరో వర్గం చెప్తున్న వాతావరణం కనిపిస్తోంది. మరి ఇదే విజయవాడ సెంట్రల్కు మల్లాది విష్ణు ప్లేస్లో ఎవరు తెచ్చారో ఒకసారి చూద్దాం. వెల్లంపల్లి శ్రీనివాస్ని విజయవాడ సెంట్రల్ నుంచి ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో దించుతోంది. అయితే వెల్లంపల్లి శ్రీనివాస్ కొత్త అభ్యర్థి కాదు, పక్కనే ఉన్న విజయవాడ పశ్చిమ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ని పక్కనున్న విజయవాడ సెంట్రల్కు ఇప్పుడు మార్చారు. ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. అయితే ఇదే ఫైనలా అంటే వెల్లంపల్లి శ్రీనివాస్ విషయంలో ఇదే ఫైనల్ అని మనం చెప్పలేం. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇంకా కొంత కసరత్తు జరుగుతుంది. కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను మార్చినప్పటికీ కూడా ఇంకా లెక్కలు వేస్తున్నారు సామాజిక వర్గ ఈక్వేషన్స్ పరంగా. అటు అపోనెంట్ పార్టీ నుంచి ఎవరు క్యాండిడేట్ కావచ్చు, ఈ క్యాండిడేట్ సరిపోతాడని లెక్కలు వేస్తున్నారు. సేమ్ అలాంటి చర్చ విజయవాడ సెంటర్లో జరుగుతుంది. ఎందుకంటే వంగవీటి రాధా కానీ వంగవీటి రాధా సోదరి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళిద్దరిని ట్రై చేస్తున్నదన్న ప్రచారం జరుగుతుంది. వాళ్ళిద్దరిలో ఎవరు కనుక ఓకే అంటే ఖచ్చితంగా విజయవాడ సెంట్రల్ నుంచి వంగవీటి ఫ్యామిలీ నుంచి ఒకరికి ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలో దించడానికి పూర్తి అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఒకవేళ అదే జరిగితే మాత్రం మరి వెల్లంపల్లి శ్రీనివాస్కు ఆయన కూడా సీటు గల్లంతా అవుతుందా, లేదంటే స్థానచలన భాగంగా ఇంకెక్కడైనా ఇస్తారన్నది వేచి చూడాల్సిన అంశం. సేమ్ పరిస్థితి తెలుగుదేశం పార్టీలో కూడా ఉంది. గత ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ విజయవాడ సెంటర్ నుంచి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఆయనే దాదాపు అభ్యర్థి. కానీ వంగవీటి రాధాకు సంబంధించి వంగవీటి రాధాను బరిలో దించాలన్న యోచన తెలుగుదేశం పార్టీ కూడా చేస్తుంది. కాబట్టి ఒకవేళ వంగవీటి రాధా వైసీపీకి జై కొడతారా, లేదంటే తెలుగుదేశం పార్టీకి ఎస్ అంటారా అనేది వేచి చూడాల్సిన అంశం. ఒకవేళ ఆయన కనుక ఏదైనా నిర్ణయం తీసుకుంటే మాత్రం ఇక్కడ ఈక్వెషన్స్ మారే అవకాశం ఉంది. ఒకవేళ వైసీపీకి జై కొడితే మాత్రం విజయవాడ సెంటర్లో మళ్ళీ అభ్యర్థి మార్పు ఉండే అవకాశాలు కొంత కనిపిస్తున్నాయి. నెక్స్ట్ చూద్దాం ఎమ్మిగనూరుకి సంబంధించి మనం చూస్తే కె చెన్నకేశ్వరరెడ్డి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. బట్ ఇక్కడ నియోజకవర్గానికి సంబంధించి కె చెన్నకేశ్వరరెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పక్కన పెట్టింది. ఒకటి వృద్ధాప్యం, రెండోది కొంత వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఇక్కడ కొత్త అభ్యర్థికి ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. ఈసారి చెన్నకేశ్వరరెడ్డి స్థానంలో ఎవరు పోటీ చేస్తున్నారో ఒకసారి చూద్దాం. ఈసారి మాచాని వెంకటేష్ ఎమ్మిగనూరు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. నెక్స్ట్ గుడివాడ అమర్నాథ్, ఇది చాలా ఇంట్రెస్టింగ్. అనకాపల్లి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు, రాష్ట్ర కేబినెట్లో మంత్రిగా ఉన్నారు. కానీ గుడివాడ అమర్నాథ్ను పక్కన పెట్టడం, ఒక మంత్రిని పక్కన పెట్టడం అనేది కొంచెం సెన్సేషన్ అయింది. ఆయన కూడా కార్యకర్తల సభలో కొంత కంటతడి పెట్టుకున్నారు. అయితే రెండు రోజుల కిందట గుడివాడ అమర్నాథ్ను ముఖ్యమంత్రి స్వయంగా తాడేపల్లి పిలుచుకొని మాట్లాడారు. బట్ పూర్తి స్థాయిలో గుడివాడ అమర్నాథ్కు తలుపులు మూసుకుపోలేదు, చాప్టర్ క్లోజ్ కాలేదు. గుడివాడ అమర్నాథ్కు ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. ఎలమంచిలి, అలాగే గాజువాక, ఒకవేళ ఇంకా వేరే మార్పులు చేర్పులు ఉంటే మరొక నియోజకవర్గం కూడా కొంత పరిశీలనలో ఉందంటున్నారు. అంటే అందుకే గుడివాడ అమర్నాథ్కి సంబంధించి నియోజకవర్గానికి స్థానచలనం చేసిన బట్ మార్చినా కూడా ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి ఆయన్ను కేటాయించే అవకాశాలు కొంత ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి అనకాపల్లిలో గుడివాడ అమర్నాథ్ స్థానంలో ఎవరిని తెచ్చారో మనం చూద్దాం. మలసాల భరత్ కుమార్ను ఈసారి రంగంలో దించారు. మలసాల భరత్ కుమార్ వ్యాపారవేత్త, ఆ కుటుంబం చాలా రోజుల నుంచి వ్యాపారాల్లో ఉంది. ఇక్కడ మలసాల భరత్ కుమార్ నిజంగా అనూహ్యంగానే సీటు దక్కించుకున్నారు. ఎందుకంటే సీనియర్ నేత దాడి వీరభద్రరావును కాదని, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గుడివాడ అమర్నాథ్ కాదని మలసాల భరత్ కుమార్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. అయితే గుడివాడ అమర్నాథ్ చాలా రోజుల నుంచి అనకాపల్లిపై కొంత అయిష్టత వ్యక్తం చేస్తున్నారు, ఎలమంచిలి గాజువాకపై దృష్టి పెట్టారన్న చర్చ కూడా జరుగుతున్న నేపథ్యంలో ఎలా అటు గుడివాడ అమర్నాథ్కు త్వరలో ఒక నియోజకవర్గం కేటాయింపు అనేది ఖచ్చితంగా నాలుగో జాబితాలు ఉండే అవకాశం ఉందంటున్నారు. నెక్స్ట్ చూద్దాం. సంతనూతలపాడు టీజీఆర్ సుధాకర్ బాబు సిట్టింగ్ ఎమ్మెల్యే అవుట్, ఆయన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు.
ఎక్కడ కూడా స్థానచలనం లేదు, ఎలాంటి హామీ కూడా హైకమాండ్ ఇవ్వలేదు. ఖచ్చితంగా పార్టీ నిర్ణయాన్ని గౌరవించండి, అధికారంలోకి మళ్ళీ మనమే వస్తాము, సముచిత స్థానం కల్పిస్తారని మాత్రమే చెప్పారు. ఇక్కడ ఎవరు వచ్చారో ఒకసారి చూద్దాం. మేరుగు నాగార్జున, ఈయన వేమూరు ఎస్సీ రెజర్ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు, రాష్ట్ర కేబినెట్లో మంత్రిగా ఉన్నారు. ఆయన్ని సంతనూతలపాడుకు ఇప్పుడు షిఫ్ట్ చేశారు. సంతనూతలపాడు నుంచి మేరుగు నాగార్జున బరిలో దిగుతున్నారు. ఇంకా టీజర్ సుధాకర్ బాబును పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పక్కన పెట్టేసింది. నెక్స్ట్ చూద్దాం. ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైఎస్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు ఆళ్ల రామకృష్ణారెడ్డికి సంబంధించి మనం చూస్తే 2 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆళ్ల రామకృష్ణారెడ్డిని తొలి జాబితాలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పక్కన పెట్టింది. గంజి చిరంజీవిని ఇన్ఛార్జ్గా ప్రకటించింది. గంజి చిరంజీవి సార్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. అయితే ఆళ్ల రామకృష్ణారెడ్డి వెంటనే అనోఖ్య నిర్ణయాలు తీసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. అలాగే వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరిన నేపథ్యంలో ఆమెతో కలిసి కాంగ్రెస్ పార్టీలో అడుగు వేయబోతున్నానని ఆయన ఇప్పటికే ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీతో ప్రస్తుతం అయితే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఉన్నారు. ఇక్కడ గంజి చిరంజీవి, మనం ఒకసారి నెక్స్ట్ ప్లేట్ మనం చూస్తే గంజి చిరంజీవి మంగళగిరి నుంచి పోటీ చేయబోతున్నారు. ప్రస్తుతం ఆయన ఆప్కో చైర్మన్గా ఉన్నారు. మంగళగిరిలో చేనేత సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఒక బీసీకి అవకాశం ఇవ్వాలనేది గతంలో చేసుకున్న ఒప్పందమే. దానిలో భాగంగానే గంజి చిరంజీవికి టికెట్ ఇచ్చామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఇస్తున్న వివరణ. నెక్స్ట్ చూద్దాం. తిప్పల నాగిరెడ్డి గాజువాక సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. గత ఎన్నికల్లో మనకు తెలుసు పవన్ కళ్యాణ్ గాజువాక భీమవరంలో పోటీ చేశారు. గాజువాక స్థానం నుంచి తిప్పల నాగిరెడ్డి చేతిలో ఉన్న పవన్ కళ్యాణ్ ఓడిపోయారు. బట్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తిప్పల నాగిరెడ్డిని అయితే ఈసారి పక్కన పెట్టారు. మరి తిప్పల నాగిరెడ్డి స్థానంలో ఎవరు వచ్చారో ఒకసారి చూద్దాం. వరికోటి రామచంద్ర ప్రస్తుతం కార్పొరేటర్గా ఉన్నారు. గాజువాక నుంచి ఆయన్ని ఇన్ఛార్జ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి ప్రకటించింది. అయితే వరికోటి రామచంద్రరావు కూడా దాదాపు ఖరారే, కానీ చివరి నిమిషంలో మారుతారన్న ఒక చర్చ కూడా విశాఖ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతోంది. ఎందుకంటే అటు గుడివాడ అమర్నాథ్కు అనకాపల్లి సీట్ నుంచి పక్కన పెట్టారు కాబట్టి గాజువాక ఇవ్వచ్చు అన్న ఒక ప్రచారం అయితే కొంత బలంగా జరుగుతోంది. ఒకవేళ ఆయన కనుక వస్తే వరకూటి రామచంద్రరావుకు కూడా ఇంకా ఇక్కడ ఇన్ఛార్జ్షిప్ అనేది క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. అటు తిప్పల నాగిరెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేకి అయితే ఎక్కడ అవకాశం కల్పించలేదు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని మాత్రమే చెప్పిన వాతావరణం. నెక్స్ట్ చూద్దాం. మద్దాలగిరి గుంటూరు వెస్ట్, ఇది చాలా ఇంట్రెస్టింగ్. ఎందుకంటే మద్దాలగిరి గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ టికెట్ మీద గుంటూరు వెస్ట్ నుంచి విజయం సాధించారు. ఈసారి తెలుగుదేశం పార్టీ టికెట్ మీద గెలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మాత్రం ఈసారి మద్దాలగిరిని పక్కన పెట్టింది. కొంత సర్వేలు ప్రతికూలంగా ఉండడం, అలాగే అక్కడ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్తో పూర్తి స్థాయిలో ఆయన మిళితం కాలేకపోయారన్న ప్రధాన ఆరోపణల నేపథ్యంలోనే మద్దాలగిరిని పక్కన పెట్టారు. చిలుకలూరుపేట సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి విడదల రజనీని గుంటూరు వెస్ట్కి ఇన్ఛార్జ్గా వేశారు. ఈసారి గుంటూరు వెస్ట్ నుంచి విడదల రజనీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. మనం ఒకసారి చూడొచ్చు, విడదల రజనీకి సంబంధించి మనం చూస్తే ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. గుంటూరు వెస్ట్ నుంచి ఈసారి ఆమె పోటీ చేయబోతున్నారు. మద్దాలగిరిని పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పక్కన పెట్టేసింది. నెక్స్ట్ చూద్దాం. పీవీ సిద్ధారెడ్డి కదిరికి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. పీవీ సిద్ధారెడ్డిని పక్కన పెట్టారు. అటు పూర్తిగా సర్వేలు ప్రతికూలంగా ఉన్న వాతావరణం, ఎక్కువగా ప్రజలకు అందుబాటులో ఉండరు అన్న ప్రధానమైన ఆరోపణ సిద్ధారెడ్డి మీద ఉంది. అలాగే పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు కూడా పూర్తి వ్యతిరేకతతో ఉన్న నేపథ్యంలో పీవీ సిద్ధారెడ్డిని అక్కడ పక్కన పెట్టారు. అయితే పీవీ సిద్ధారెడ్డి ప్లేసులు ఎవరిని తెచ్చారో ఒకసారి చూద్దాం. పీవీ సిద్ధారెడ్డి ప్లేసులు ఈసారి మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తికి అవకాశం ఇచ్చారు. బిఎస్ మక్బుల్ అహ్మద్ కదిరి నుంచి ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. గతంలో కదిరిలో దాదాపు 3-4 సార్లు మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తులు ఎమ్మెల్యేలుగా ఎన్నికైన నేపథ్యం కదిరి నియోజకవర్గానికి ఉంది. ఈసారి సిద్ధారెడ్డిని ఎక్కడ అవకాశం కల్పించలేదు. సిద్ధారెడ్డిని పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పక్కన పెట్టింది. నెక్స్ట్ చూద్దాం. ఎలీజా ప్రస్తుతం చింతలపూడి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎలీజాకు సంబంధించి మనం చూస్తే పక్కన పెట్టేశారు. ఇక్కడ ఎలీజాకు సంబంధించి అమలాపురం ఎంపీగా పంపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ యోచిస్తున్నప్పటికీ ఆయన అమలాపురం వెళ్ళడానికి ఇష్టపడటం లేదు. 2 సార్లు తాడేపల్లి పిలిచినా కూడా ఆయన దానికి ససేమేర అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎలీజా ఈరోజు చాలా కామెంట్స్ చేశారు, మనం చూసాం. ఎలీజా చేసిన కామెంట్స్ మనం చూస్తే నన్ను పూర్తిగా రోడ్డున పడేశారు, నేనేం తప్పు చేశాను, ఏ సర్వేలో నాకు వ్యతిరేకంగా ఉంది, నాకు చూపించాలంటూ ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. బట్ మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎలీజా షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద చింతలపూడి నుంచి పోటీ చేయొచ్చన్న ఒక ప్రచారం అయితే జరుగుతోంది. అమలాపురం ఎంపీ టికెట్ ఆఫర్ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఈయన నో అనడంతో పూర్తిగా ఎలీజాని పక్కన పెట్టేసినట్టే అన్నట్టుగా మనకి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరి ఎలీజా ప్లేస్లో ఎవరు తెచ్చారో ఒకసారి చూద్దాం. ఎలీజా ప్లేస్లో కంభం విజయరాజుని ఈసారి అభ్యర్థిగా
రంగంలో దించుతున్నారు. ఈ ఖమ్మం విజయరాజు కోసం మనం మాట్లాడుకోవాలంటే ప్రస్తుతం శాసన మండలి చైర్మన్గా ఉన్న కొయ్య మోషన్ రాజుకు స్వయాన ఖమ్మం విజయరాజు వియ్యంకుడు. అంతకుమించి మొన్నటి వరకు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖలో ఉన్నతాధికారిగా పనిచేశారు. కొద్ది రోజుల కిందటే ఆయన తన పోస్టు కూడా రిజైన్ చేశారు. ఈసారి ఖమ్మం విజయరాజును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ రంగంలో దించుతోంది. నెక్స్ట్, కాపు రామచంద్రరెడ్డి రాయదుర్గం నుంచి ముందు నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్తో ఆయన విభేదాలు పెట్టుకోవటం ఓదార్పు యాత్ర నుంచి పూర్తిగా వైఎస్ఆర్ ఫ్యామిలీతో ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కాపు రామచంద్రరెడ్డి ఉన్నారు, రాయదుర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే. కానీ ఈసారి బాగా ప్రతికూలత ఉన్న నేపథ్యం ఒకటి కనిపిస్తోంది. కాపు రామచంద్రరెడ్డి కుటుంబ సభ్యులే కొందరు ఎదురు తిరిగిన వాతావరణం ఉంది. నియోజకవర్గంలో ఈసారి కాపు రామచంద్రరెడ్డి పోటీ చేస్తే ఖచ్చితంగా ఓడిపోవడం ఖాయం అంటూ దాదాపు 5 సర్వేలు 4 సర్వేల రిపోర్ట్స్ వచ్చాయి అన్నది పార్టీ వర్గాలు చెప్తున్నమాట. ఈ నేపథ్యంలోనే కాపు రామచంద్రారెడ్డిని పక్కన పెట్టారు. సీఎంను కలిసి బయటకు వచ్చినట్టు కాపు రామచంద్రారెడ్డి నా గొంతు కోశారు, నేను నా భార్య ఇండిపెండెంట్గా పోటీ చేస్తామని కూడా ఇప్పటికే ప్రకటించిన వాతావరణం మనకు కనిపిస్తోంది. మరి ఈయన ప్లేస్లో ఎవరిని తెచ్చారు ఒకసారి చూద్దాం. ఈయన ప్లేస్లో మెట్టు గోవిందరెడ్డి. ఈయన మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డి గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. ప్రస్తుతం ఏపీఐఐసి చైర్మన్గా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో. రాయదుర్గం నుంచి మెట్టు గోవిందరెడ్డి ఈసారి శాసనసభ్యుడ అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. నెక్స్ట్ చూద్దాం. మద్దిశెట్టి వేణుగోపాల్ ప్రస్తుతం దర్శి సిట్టింగ్ శాసనసభ్యుడిగా ఉన్నారు మద్దిశెట్టి వేణుగోపాల్. ఈ ఎన్ఆర్ఐ రిటర్న్ అయినా అయితే ఈసారి దర్శికి సంబంధించి మనం చూస్తే మద్దిశెట్టి వేణుగోపాల్ను పక్కన పెట్టారు. అయితే నేను ఇందాక చెప్పినట్టుగా గుడివాడ అమర్నాథ్ లాగా మద్దిశెట్టి వేణుగోపాల్కి ఇంకా ఛాన్సెస్ ఉన్నాయి. ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా రంగంలో దిగే ఛాన్స్ ఉందంటున్నారు. బట్ బాలినేని శ్రీనివాసరెడ్డి నుంచి కొంత ప్రతికూలత ఎదురవుతున్న నేపథ్యంలో ఒంగోలు నుంచి మాగుంట శ్రీనివాసరెడ్డినే పోటీ చేయించాలని అటు బాలినేని శ్రీనివాసరెడ్డి పట్టుబడుతున్నారు. బట్ మద్దిశెట్టి వేణుగోపాల్కు ఛాన్స్ ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ లెక్కలు వేసుకుంటుంది. ఇంకా మద్దిశెట్టి వేణుగోపాల్కు తలుపులు మూసుకుపోలేదు. దర్శి నియోజకవర్గం నుంచి సిట్టింగ్ స్థానం నుంచి పక్కన పెట్టినప్పటికీ ఆయనకు అటు ఎంపీ కానీ లేదంటే వేరే నియోజకవర్గం నుంచి అకామిడేట్ చేసే పరిస్థితి కనిపిస్తోంది. మరి ఈసారి దర్శి నుంచి ఎవరు పోటీ చేయబోతున్నారో చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే బూజపల్లి శివప్రసాద్ రెడ్డి దర్శి నుంచి ఈసారి శాసనసభ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రంగంలో ఉండబోతున్నారు. బూజపల్లి శివప్రసాద్ రెడ్డి ఫ్యామిలీ రాజకీయంగా పలుగుబడి ఉన్న ఫ్యామిలీ. దర్శి రాజకీయాలు ఎప్పటి నుంచో వాళ్ళ తండ్రి నుంచి అక్కడ రాజకీయాల్లో పూర్తి స్థాయిలో పట్టున్న వ్యక్తి నేపథ్యంలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి ఈసారి దర్శి నుంచి అవకాశం ఇస్తున్నారు. మద్దిశెట్టి వేణుగోపాల్ని అయితే పూర్తిగా పక్కన పెట్టలేదు. అయితే ఒంగోలు ఎంపీ లేదంటే వేరే స్థానం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా రంగంలో దిగే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్, ఎంఎస్ బాబు పోతలపట్టు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి ఆయన గత ఎన్నికలు విజయం సాధించారు 2019 ఎన్నికల్లో. అయితే ఎంఎస్ బాబుని పక్కన పెట్టేశారని జాబితా ప్రకటించకముందే మనకు తెలిసిపోయింది. ఆయన నేరుగా బహిరంగంగా ఎస్సీలకు సరైన ప్రాతినిధ్యం దొరకటం లేదు, మాకు సరైన మమ్మల్ని మాకు ఆదరణ లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంటూ కొన్ని వ్యాఖ్యలు బహిరంగంగానే చేశారు. ఆ తర్వాత ఆ విషయంలో వెనక్కి తగ్గినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మాత్రం ఎంఎస్ బాబును పూర్తి స్థాయిలో పక్కన పెట్టేసింది. 2014 ఎన్నికల్లో పోటీ చేసిన సునీల్ కుమార్ను తిరిగి అభ్యర్థిగా మూడో జాబితాలోనే ప్రకటించారు. ఒకసారి మనం చూద్దాం సునీల్ కుమార్ సంబంధించి. మూతిరేవులు సునీల్ కుమార్ 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద విజయం సాధించారు. అయితే 2019 ఎన్నికల టైంకి సునీల్ కుమార్కి వ్యతిరేకంగా సర్వేలు ఉన్నాయి, కొంత ప్రతికూలత వాతావరణంలో అభ్యర్థి మార్చి ఎంఎస్ బాబుకి అవకాశం ఇచ్చారు. కానీ ఈసారి ఎంఎస్ బాబుకి వ్యతిరేకంగా సర్వేలు ఉన్నాయి, కొంత ప్రతికూలత వాతావరణంలో మళ్ళీ సునీల్ కుమార్కు ఇక్కడ అవకాశం దక్కింది. పూర్తిగా ఎంఎస్ బాబును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పక్కన పెట్టేసింది. నెక్స్ట్ చూద్దాం. నవాజ్ బాషా మదనాపల్లికి సంబంధించి ప్రస్తుతం సిట్టింగ్ శాసనసభ్యుడిగా ఉన్నారు. ఈయన్ని పక్కన పెట్టారు. అయితే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్నట్టుగా నవాజ్ బాషాను పక్కన పెట్టి మళ్ళీ మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తికి ఇక్కడ అవకాశం కల్పించారు. ఆయన ఎవరో ఒకసారి మనం చూద్దాం. నిసార్ అహ్మద్ మదనాపల్లి నుంచి ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. ఫస్ట్ టైం ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రంగంలో దిగుతున్నారు. నెక్స్ట్ చూద్దాం. మేడా మల్లికార్జున రెడ్డి రాజంపేటకు సంబంధించి ప్రస్తుతం సిట్టింగ్ శాసనసభ్యుడిగా ఉన్నారు. రాజంపేట నుంచి మల్లికార్జున రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పక్కన పెట్టింది. కొంత బీసీల నుంచి కొంత వ్యతిరేకత వ్యక్తమైందంటున్నారు. అలాగే రెడ్డి సమాజవర్గం నుంచి కూడా కొంత వ్యతిరేకత వ్యక్తమైందంటున్నారు. సర్వేలు కూడా కొంత నెగిటివ్గా ఉండడంతోనే మేడం మల్లికార్జున రెడ్డిని పక్కన పెట్టారన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న చర్చ. అయితే ఈయన ప్లేస్లో ఎవరికి అవకాశం కల్పించారు ఒకసారి చూద్దాం. ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి, చాలా సీనియర్ పొలిటీషియన్, ప్రస్తుతం జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి అత్యంత సన్నిహిత అయిన నేత ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి రాజంపేట నుంచి ఈసారి తిరిగి ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు.
నెక్స్ట్ చూద్దాం. జే సుధాకర్ కోడుమూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఇది. కోడుమూరు నుంచి జే సుధాకర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. బట్ ఈయన్ని పక్కన పెడతారని ఎవరు ఊహించలేదు. కానీ మూడో జాబితాలో అనూహ్యంగా జే సుధాకర్ పేరు వచ్చింది. కోడుమూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి సుధాకర్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పూర్తిగా పక్కన పెట్టేసింది. మరి ఈయన స్థానంలో ఎవరు వచ్చారో ఒకసారి చూద్దాం. ఈయన స్థానంలో డాక్టర్ సతీష్ ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. అయితే ఈ డాక్టర్ సతీష్ పూర్తి పేరు ఆదిమూలపు సతీష్. ప్రస్తుతం రాష్ట్ర క్యాబినెట్లో మంత్రిగా ఉన్న ఆదిమూలపు సురేష్కు స్వయాన డాక్టర్ సతీష్ సోదరుడు. ఆదిమూలపు సురేష్కే ఇప్పటికే ఎర్రగొండపాలెం నుంచి కొండపికి స్థానచలనం జరిగిపోయింది. అలాగే ఆయన సోదరుడికి డాక్టర్ సతీష్ కూడా కోడుమూరు నుంచి ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించింది. నెక్స్ట్ చూద్దాం. వి వరప్రసాదరావు గూడూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం శాసనసభ్యుడిగా ఉన్నారు. మాజీ ఐఏఎస్ అధికారి. ఎప్పటి నుంచో వరప్రసాద్ను మారుస్తారన్న చర్చ జరుగుతోంది. అక్కడున్న ఎమ్మెల్సీ మేరుకు మురళితో కొంత సయోధ్య వాతావరణం లేకపోవడం, ఆ వ్యవహార తీరు ప్రధానంగా వార్తల్లో వ్యక్తిగా మారిపోవడం, అలాగే కొంత పార్టీ శ్రేణులతో సరైన సమన్వయ లేకపోవటం, ఇలాంటి కారణాల నేపథ్యంలో చాలా రోజుల నుంచి వరప్రసాద్ని పక్కన పెడతారన్న ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారంలో భాగంగానే పూర్తిస్థాయిలో వరప్రసాద్ను ఈసారి మూడో జాబితాలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పక్కన పెట్టేసింది. ఈసారి ఎవరికి అవకాశం ఇచ్చారు ఇక్కడ చూద్దాం. మేరిగ మురళి ప్రస్తుతం మేరిగ మురళి సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నారు. ప్రస్తుతం శాసనమండలి సభ్యుడిగా ఉన్నారు. మేరిగ మురళికి ఈసారి గూడూరు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించింది. నెక్స్ట్ చూద్దాం. కొలుసు పార్థసారథి చాలా సీనియర్ నేత, మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు, మాజీ మంత్రి. పెనమలూరుకు సంబంధించి కొలుసు పార్థసారథిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పక్కన పెట్టేసింది. ముందు నుంచి కూడా ఆయన అయిష్టంగా ఉన్నారు. పెనమలూరు టికెట్ మీకు ఇవ్వము, ప్రతికూల వాతావరణం ఉంది, సర్వేలు కూడా సానుకూలంగా లేవు, దయచేసి అర్థం చేసుకోండి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పలు దఫాలు చెప్పినప్పటికీ ఆయన వినిపించుకోలేదనేది పార్టీ నేతలు చెప్తున్న మాట. లేదంటే మచిలీపట్నం ఎంపీగా అయినా మీరు వెళ్ళండి అని చెప్పిన మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయడానికి ఆయన సుముఖత వ్యక్తం చేయలేదు. ఖచ్చితంగా పెనమలూరు నుంచే పోటీ చేస్తానని చెప్పిన నేపథ్యంలో ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ రెండుసార్లు పిలిపించుకుని మాట్లాడినా ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో కొలుసు పార్థసారథిని మూడో జాబితా మార్పు చేర్పుల భాగంగా ప్రకటించిన మూడో జాబితాలో కొలుసు పార్థసారథిని పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పక్కన పెట్టింది. అయితే ఇక్కడ చాలా కీలక మార్పులు జరిగాయి. ఆ మార్పులు ఏంటో ఒకసారి ఇప్పుడు మనం చూద్దాం. జోగి రమేష్ ప్రస్తుతం పెడన నుంచి శాసనసభ్యుడిగా ఉన్న మంత్రి జోగి రమేష్ను అనూహ్యంగా పెనమలూరులో అవకాశం కల్పించారు. అటు జోగి రమేష్ కొంత పోటీ చేయడానికి అయిష్టత ప్రదర్శించిన సాయంత్రం కల్లా కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కలుగజేసుకుని ఆయన ఒప్పించారంటున్నారు. ఈసారి జోగి రమేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నియోజకవర్గం పెడన నుంచి స్థానచలనం జరిగి జోగి రమేష్ ఈసారి పెనమలూరు నుంచి అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. కొలుసు పార్థసారథి పూర్తిగా పక్కకు వెళ్ళిపోయారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన పోటీ చేయడం కొంత ఖాయంగానే కనిపిస్తోంది. అయితే అక్కడ కూడా ఆయన పెనమలూరు అడుగుతున్నారు. తెలుగుదేశం పార్టీ హైకమాండ్ మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా కానీ లేదంటే నూజివీడు నుంచి పోటీ చేయమని అడుగుతున్నారు. ఈ దీనికి సంబంధించి స్పష్టత ఈ ఒకటి రెండు రోజుల్లో వచ్చే అవకాశం కనిపిస్తోంది. నెక్స్ట్ గొల్ల బాబురావు పాయకూరపేట ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ శాసనసభ్యుడిగా ఉన్నారు. ఒక రకంగా గొల్ల బాబురావు అవుట్ అని అనలేము, పక్కన పెట్టేస్తారని అనలేము. ఎందుకంటే ఒక రకంగా ఆయనకి చాలా పెద్ద ప్రమోషన్ కూడా దక్కింది. గొల్ల బాబురావును ఈ ఏప్రిల్లో మార్చిల్లో ఖాళీ అవుతున్న మూడు రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఒక రాజ్యసభ స్థానానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది గొల్ల బాబురావుకి. ఇక్కడ ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ ఈయన ప్లేసులు ఎవరు పోటీ చేస్తున్నారు ఒకసారి మనం చూద్దాం. కంబాల జోగులు శ్రీకాకుళం జిల్లా రాజాం శాసనసభ్యుడిగా ఉన్న కంబాల జోగులు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాయకురావుపేట ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో దించుతోంది. గొల్ల బాబురావుకు రాజ్యసభ అభ్యర్థిగా అవకాశం దక్కింది. ఆయన రాజ్యసభకు వెళ్ళడం దాదాపు సులువుతరమైన అంశంగానే కనిపిస్తోంది. నెక్స్ట్ చూద్దాం. జంగాలపల్లి శ్రీనివాస్ చిత్తూరు శాసనసభ్యుడిగా ఉన్నారు. జంగాలపల్లి శ్రీనివాస్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టింది. అయితే లిస్టులో పక్కన పెట్టింది కానీ ఆయనకు కూడా ప్రమోషన్ దక్కిందే అనుకోవాలి పార్టీ నేతలు చెప్తున్నది. ఆల్రెడీ మూడు రాజ్యసభ స్థానాలకు సంబంధించి వైవి సుబ్బారెడ్డి, జంగాలపల్లి శ్రీనివాస్, అలాగే గొల్లబాబురావు ముగ్గురు అభ్యర్థులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రకటించిన నేపథ్యంలో బలిత సామర వర్గానికి చెందిన జంగాలపల్లి శ్రీనివాస్కు ఈసారి రాజ్యసభ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. అందుకు ఒక రకంగా పూర్తిగా పక్కన పెట్టారు అనలేము. ఎమ్మెల్యేగా పక్కన పెట్టినప్పుడు కూడా జంగాలపల్లి శ్రీనివాస్ రాజ్యసభ అభ్యర్థిగా కొంత అవకాశం దక్కించుకున్నారు. ఈయన స్థానంలో ఎవరు వచ్చారో మనం చూద్దాం. ఈయన స్థానంలో విజయానంద రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు నుంచి అభ్యర్థిగా ప్రకటించింది. ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్గా ఉన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అత్యంత సన్నిహిత సహచరుడుగా విజయానంద రెడ్డికి పేరుంది. ఈసారి ఆయన చిత్తూరు బరిలో ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. నెక్స్ట్ చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మార్పులు చెరుపులతో ఇప్పటికీ మూడు జాబితాలు అయితే ప్రకటించారు. అందులో దాదాపు 23 మంది సిట్టింగ్లను పక్కన పెట్టారు. కానీ నేను ఇందాక చెప్పినట్టు గుడివాడ
అమర్నాథ్ కానీ, అలాగే మనకు తెలుసు చిత్తూరు శాసనసభ్యుడు శ్రీనివాస్ కానీ, పాయకరావుపేట శాసనసభ్యుడు గొల్ల బాబురావు కానీ, ఇలాగా ఒక ముగ్గురు నలుగురికి సంబంధించి అయితే కొంత నియోజకవర్గాలు మార్చే ఛాన్స్ ఉంది. దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ కానీ నియోజకవర్గాలు నాలుగో జాబితాలు మార్చే అవకాశాలు ఉన్నాయి. ఇందులో ఇద్దరికి ఆల్రెడీ రాజ్యసభ అభ్యర్థులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసింది. అలాగే ముగ్గురు ఎంపీలకు సంబంధించి కూడా మార్పులు జరిగే పూర్తిగా పక్కన పెట్టిన వాతావరణం అయితే కనిపిస్తుంది. ఈ మొత్తం ఈ మూడు జాబితాల తర్వాత వాళ్ళు ఎవరు ఒకసారి చూద్దాం. మొదటగా గోరంట్ల మాధవ్ హిందూపురం ఎంపీగా ఉన్నారు, మాజీ పోలీస్ అధికారి, గతంలో పోలీసు అధికారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి. ఫస్ట్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో డైరెక్ట్గా ఎంపీగానే అవకాశం ఇచ్చింది, ఎంపీగానే విజయం సాధించారు. అయితే గత 5 ఏళ్లలో పార్టీ నేతలతో కొంత సమన్వయలేమి, నియోజకవర్గ పరిధిలో 7 శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించి పార్టీ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలతో సరైన సయోధ్య లేదన్న ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అలాగే ఆయన వ్యవహరించిన తీరు, మధ్యలో 1-2 సంఘటనల నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహాన్ని కూడా ఆయన గురైన నేపథ్యంలో ఎప్పటి నుంచో చర్చ జరుగుతుంది గోరంట్ల మాధవ్ను పక్కన పెడతానని. అందరూ ఊహించినట్టుగానే గోరంట్ల మాధవ్ను పూర్తిగా పక్కన పెట్టేశారు. ఎక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా ఆయనకి స్థానచలనం కల్పించిన వాతావరణం అయితే కనిపిస్తోంది. అయితే హిందూపురంలో గోరంట్ల మాధవ్ స్థానంలో ఎవరిని తెచ్చారు ఒకసారి చూద్దాం. జోలదరాశి శాంతను హిందూపురం ఎంపీగా ఇస్తారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా రంగంలో దించుతోంది. కర్ణాటకకు చెందిన మాజీ మంత్రి శ్రీరాములకు స్వయాన శాంత సోదరి అవుతారు. ఆమె బళ్ళారి ప్రాంతానికి చెందిన వ్యక్తి, బట్ అనంతపురం మూలాలు కూడా ఆమెకు ఉన్న నేపథ్యంలో ఈసారి శాంతకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అవకాశం కల్పిస్తోంది. గోరంట్ల మాధవ్ను పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టింది. నెక్స్ట్ చూద్దాం. ఎస్ సంజీవ్ కుమార్ ప్రస్తుతం కర్నూలు ఎంపీగా ఉన్నారు, వృత్తిరీత్యా డాక్టర్ ఆయన. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద విజయం సాధించారు. అయితే ఎస్ సంజీవ్ కుమార్ను పక్కన పెట్టారు. అయితే ఆ ప్రకటన రాకముందే ఎస్ సంజీవ్ కుమార్, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్తున్నాను, ముఖ్యమంత్రిని 5 ఏళ్లలో 2 సార్లే కలిశాను, అనుకున్నంత స్థాయిలో ప్రజలకు సేవ చేయలేదంటూ డైరెక్ట్గా వ్యాఖ్యలు చేసేశారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి టచ్లో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే సంజీవ్ కుమార్ ప్లేస్లో ఎవరు వచ్చారో ఒకసారి చూద్దాం. కర్నూలు ఎంపీకి సంబంధించి మంత్రి గుమ్మనూరు జయరాం ప్రస్తుతం ఆలూరు శాసనసభ్యుడిగా ఉన్నారు, ఆయనకు స్థానచలనం కల్పించి ఈసారి కర్నూలు ఎంపీ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బరిలో దించుతోంది. ఆలేరు నుంచి జడ్పీటీసీకి ఉన్న విరూపాక్షను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థిగా ప్రకటించింది. 3వ జాబితాలో మనం చూసాము. ఎస్ సంజీవ్ కుమార్ పార్టీకి గుడ్ బై చెప్పిన నేపథ్యంలో ఇంకా పూర్తిగా పార్టీ నుంచి బంధాలు తెగిపోయినట్టే. తెలుగుదేశం పార్టీ నేతలు ఆల్రెడీ సంజీవ్ కుమార్కు టచ్లో ఉన్నారు, బట్ ఎంపీ అభ్యర్థిగా తనకు అవకాశం ఇవ్వాలన్న హామీకి సంబంధించి ఇంకా చంద్రబాబు నుంచి కానీ టీడీపీ నుంచి కానీ స్పష్టమైన హామీ లభించలేదంటున్నారు. నెక్స్ట్ చూద్దాం. కోటగిరి శ్రీధర్ ఏలూరు ఎంపీ. కోటగిరి విద్యాధర్రావు మనకు తెలుసు చాలా సీనియర్ పొలిటీషియన్, ఆయన చనిపోయారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా పనిచేసిన వ్యక్తి. ఆయన తనయుడు కోటగిరి శ్రీధర్ గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. అయితే కోటగిరి శ్రీధర్కు సంబంధించి గత కొద్ది రోజుల కిందటే బహిరంగంగా ఒక మీడియా సమావేశంలో, నేను ఎక్కడి నుంచి ఈసారి పోటీ చేయను, కనీసం శాసనసభ్యుడిగా కూడా పోటీ చేయను, నాకు ఈ రాజకీయాలు సరిపడటం లేదంటూ కొన్ని వ్యాఖ్యలు చేసి కొంత సెన్సేషన్ సృష్టించారు. కోటగిరి శ్రీధర్కు సంబంధించి ఏలూరు సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి ఆళ్ల నాని కానీ, అలాగే ప్రస్తుత చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజాతో పాటు చాలామంది ఎమ్మెల్యేలతో సరైన సయోధ్య వాతావరణం లేదన్న చర్చ కూడా ఒకటి ఉంది. ఈ నేపథ్యంలో కోటగిరి శ్రీధర్ తాను పోటీ చేయడానికి అయిష్టత వ్యక్తం చేయటం, అయినప్పుడు కూడా మీరు ఎక్కడైనా ఎమ్మెల్యేగా పోటీ చేసే యోచన ఉందని హైకమాండ్ అడిగిందంటున్నారు. దానికి కూడా ఆయన అయిష్టత వ్యక్తం చేసిన నేపథ్యంలో పూర్తిగా కోటగిరి శ్రీధర్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టేసింది. ఈయన ప్లేస్లో ఎవరు వచ్చారో ఒకసారి చూద్దాం. ఈయన ప్లేస్లో కారుమూరి సునీల్ కుమార్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి రంగంలో దించుతుంది. యాదవ సమాజ వర్గానికి చెందిన కారుమూరి సునీల్ కుమార్ ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా ఉన్న కారుమూరి నాగేశ్వరరావుకు స్వయాన తనయుడు. అయితే కారుమూరి సునీల్ కుమార్ హైదరాబాద్ కేంద్రంగానే చాలా వ్యాపారాలు నిర్వర్తిస్తున్నారు, అటు రియల్ ఎస్టేట్తో పాటు చాలా వ్యాపారాలు చూసుకుంటున్నారు. బట్ కారుమూరి సునీల్ కుమార్ తణుకు సంబంధించి కారుమూరి ట్రస్ట్ అని ఒకటి పెట్టి అక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. యాక్చువల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మంత్రిగా ఉన్న కారుమూరి నాగేశ్వరరావుకి ఎంపీగా బరిలో దిగమని ఇన్సిస్ట్ చేసింది, బట్ ఆయన ఇష్టం చూపలేదు. కారుమూరి సునీల్ కుమార్ ఆయన తనయుడుకు తిరిగి చివరికి రంగంలో దించింది, కోటగిరి శ్రీధర్ను పూర్తిగా పక్కన పెట్టింది. ఓవరాల్గా మనం 3 జాబితాలు చూసినప్పుడు 59 మార్పులు జరిగితే అందులో 23 మంది ఎమ్మెల్యేలను పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టేసింది, 3 ఎంపీలను అయితే పక్కన పెట్టేసింది. వాటన్నిటికి సంబంధించి టంటి అందించిన ఎనాలిసిస్ మీరు ఇప్పటివరకు చూశారు.